హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జేఎన్టీహెచ్ నుంచి అయితే ఒక అప్డేట్ రావడం జరిగింది. జేఎన్టీహెచ్కి సంబంధించిన ప్రమోషన్ రూల్స్ అయితే మార్చడం జరిగింది. బీటెక్ కానీ, బీఫార్మసీ కానీ, బీబీఏ కోర్సులు అన్నిటికీ కూడా. యాక్చువల్గా అయితే ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళాలంటే మనకు మినిమం 50% అయితే ఉండాల్సి ఉంటుంది క్రెడిట్స్ అయితే. కానీ ఆ రూల్స్ అన్నీ జేఎన్టీహెచ్ చేంజ్ అయ్యడం జరిగింది. ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ కానీ, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కానీ. బట్ థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి వెళ్ళాలంటే రూల్స్ ఎలా ఉన్నాయో అన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకుంది ఈ వీడియోలో. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆర్ అదర్వైజ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. అయితే జేఎన్టీ యూనివర్సిటీ నుండి చూడండి, ఇంతకుముందు రావడం జరిగింది ఈ డేట్. అయితే జేఎన్టీహెచ్ యూనివర్సిటీ ఏమంటుందంటే, ఫస్ట్ ఇయర్ టు సెకండ్ ఇయర్, అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ నుంచి సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్కి వెళ్ళాలంటే, అండ్ అదేవిధంగా సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్ నుంచి థర్డ్ ఇయర్కి వెళ్ళాలంటే మినిమం అంత ప్రీవియస్గా ఎంత ఉండాలంటే మినిమం ఫిఫ్టీ పర్సెంట్ క్రెడిట్స్ అయితే ఖచ్చితంగా రావాలి. అంటే ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళాలంటే. కానీ ఇప్పుడు ఏం చేసేదంటే, కేవలం 25%, అంటే 25% మాత్రం వస్తే మీరు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ కానీ, సెకండ్ నుంచి థర్డ్ ఇయర్కి వెళ్ళచ్చు. బట్ థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి అయితే మీకు ఎలాంటి క్రెడిట్స్ అవసరం లేదని జేఎన్టీహెచ్ యూనివర్సిటీ చెప్పండి. థర్డ్ ఇయర్ సెకండ్ సెమ్ టు ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ వితౌట్ ఎనీ క్రెడిట్ రిక్వైర్మెంట్. అంటే మీకు అసలు క్రెడిట్స్ థర్డ్ ఇయర్ సెకండ్ నుంచి ఫోర్త్ ఇయర్కి ఎన్ని క్రెడిట్స్ ఉన్నా, అసలు క్రెడిట్స్ లేకుండా కూడా మీరు ఫోర్త్ ఇయర్కి వెళ్తే వెళ్ళడం జరుగుతుంది. బట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి, సెకండ్ నుంచి థర్డ్ ఇయర్కి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా క్రెడిట్స్ ఉండాలి. చూడండి, అంటే మినిమం 25% క్రెడిట్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి వెళ్ళాలంటే 40 క్రెడిట్స్ ఉంటాయి. దానిలో మీకు 10 క్రెడిట్స్ వస్తే కనుక మీరు సెకండ్ ఇయర్కి వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి టోటల్ 79 క్రెడిట్స్ ఉంటే దానిలో 25%, అంటే 20 క్రెడిట్స్, కేవలం 20 క్రెడిట్స్ వస్తే మీరు థర్డ్ ఇయర్కి వెళ్ళిపోవచ్చు. అంటే ఇది రెగ్యులర్ వాళ్ళకి. లాటరల్ ఎంట్రీ వాళ్ళకి అయితే 42 ఉంటాయి కదా టోటల్. దానిలో కేవలం 11 వస్తే మీరైతే థర్డ్ ఇయర్కి వెళ్ళచ్చు. ఇది బీటెక్ వాళ్ళకి. సేమ్ కూడా బీఫార్మసీ వాళ్ళు కూడా ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా అయితే రూల్స్ అయితే చేంజ్ అయ్యడం జరిగింది జేఎన్టీహెచ్ యూనివర్సిటీ. కేవలం అంటే కేవలం 25%. ఇది చాలా మంచి విషయం చాలామంది విద్యార్థులకైతే. అండ్ మీకు ఏం డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.